హాయ్ హలో, వెల్కమ్ టు జాసర్ మీడియా. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపుపై లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేసీఆర్ కు ఈసీ బ్రేక్ వేసింది. కేసీఆర్ కు బిగ్ షాక్ ఇస్తూ ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2 రోజుల బ్యాన్ విధించింది ఎలక్షన్స్ కమిషన్. దీని అంతటికీ బీజేపీ కాంగ్రెస్ కుట్ర అంటున్నారు కేసీఆర్. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్కి ఈసీకి వినిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఇచ్చినా ఈసీ స్పందించడం లేదని అన్నారు కేటీఆర్. మహబూబాద్లో బస్సు యాత్ర ముగిశాక 48 గంటల నిషేధం విధించారు. దీంతో షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీన జమ్మికుంటలో జరిగే రోడ్ షో రద్దయింది. ఇక ఇవాళ రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొక్కుల ఈశ్వర్ని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు కేసీఆర్. అయితే 48 గంటల నిషేధం తర్వాత జరిగే ప్రచార సభలో కేసీఆర్ ఎవరిని టార్గెట్ చేస్తారన్నది ఉత్కంఠగా రేపుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శల డోసు పెంచుతారా, లేక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్పై సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు గుర్పిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతుంది. నిషేధం తర్వాత జనాల్లోకి కేసీఆర్ పద్ధతి మార్చుకునేనా, మరింతగా డోస్ పెంచి మాట్లాడతారా? 48 గంటల నిషేధం తర్వాత ఇవాళ మళ్ళీ ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఇకపై పద్ధతిగా మాట్లాడతారా, లేక మరింతగా మాటల డోస్ పెంచుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కేసీఆర్ ప్రచారం చేయకుండా 48 గంటల బ్యాన్ విధించడం బీజేపీ కాంగ్రెస్ కుట్ర అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ బస్సు యాత్ర ఇవాళ శుక్రవారం మే 3న తిరిగి మొదలవుతుంది. 48 గంటల నిషేధం తర్వాత మళ్ళీ ప్రచారం కొనసాగిస్తారు కేసీఆర్. రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడతారని రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 48 గంటల బ్యాన్ విధించడంతో ఇకపై పద్ధతిగా మాట్లాడతారా, లేక డోస్ పెంచుతారా అనేది సస్పెన్స్గా మారింది. ఇవాళ రాత్రి రామగుండంలో జరిగే కేసీఆర్ రోడ్ షోపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేకుంటే తెలంగాణ ప్రజలు వాయిస్ వినిపించే అవకాశం ఉండదని ఇప్పటికే అనేక సమావేశాల్లో కామెంట్ చేశారు కేసీఆర్. దీంతో 48 గంటల నిషేధం తర్వాత ప్రచారం కొనసాగించనున్నారు కేసీఆర్. ఉద్యమం సమయం నాటి కేసీఆర్ను గుర్తు చేస్తారా, లేక కాస్త తగ్గి నిబంధనలకు అనుగుణంగా పద్ధతిగా మాట్లాడతారా అన్నది ఆసక్తి రేపుతుంది. మరోవైపు రేపు మంచిర్యాల, ఎల్లుండి జగిత్యాలలో జరిగే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. చూశారు కదండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జేఎస్ఆర్ మీడియాని చూస్తూనే ఉండండి.